విజయవాడలో వరద వచ్చినప్పటి నుంచి కస్టమ్స్ డిపార్ట్మెంట్ సెంట్రల్ జీఎస్టీ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారని కస్టమ్స్ జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి తెలిపారు. కస్టమ్స్ డిపార్ట్మెంట్ సెంట్రల్ జీఎస్టీ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసే వాహనాలను ఆయన ప్రారంభించారు. రాష్టంలోని అన్ని జీఎస్టీ కస్టమ్స్ కార్యాలయాల్లో బాక్స్ ఆఫ్ కైండ్నెస్ ను ప్రారంభించి 12 లక్షల రూపాయలు సేకరించామన్నారు. సుమారు 1400 కిట్లను ముంపు ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. ఇటీవల కాలంలో వచ్చిన విజయవాడ వరదల సహాయ కార్యక్రమాల్లో కస్టమ్స్ డిపార్ట్మెంట్ సెంట్రల్ జీఎస్టీ డిపార్ట్మెంట్ అధికారులు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. రిలీఫ్ యాక్టివిటీలో చాలా సహాయం చేశారు. అక్కడ ఆ రోజు అక్కడున్న పరిస్థితులు చూసిన తర్వాత వారికి మరింత సహాయం అవసరం వద్దనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో సెంట్రల్ జీఎస్టీ కస్టమ్స్ కార్యాలయాల్లో బాక్స్ ఆఫ్ కైండ్నెస్ అనే ఒక ఇనిషియేటివ్ను మనం స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చాలా లిబరల్గా దానికి కంట్రిబ్యూట్ చేశారు. దాదాపు 12 లక్షల రూపాయల విలువైన వస్తువుల్ని మనం సేకరించడం జరిగింది. ఆ వస్తువులన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాలనీ, కండ్రిగ తదితర ప్రాంతాల్లో ఉన్న వరద బాధితులకు సహాయం అందించాలనే ఉద్దేశంతో మా అధికారులందరూ కూడా ఈరోజు అక్కడికి బయలుదేరడం జరిగింది. వారందరికీ కూడా మనం సహాయాన్ని అందించడం జరుగుతూ ఉంది. మొత్తం 1400 కిట్స్ రెడీ చేయడం జరిగింది. ఈ 1400 కిట్స్ని ఆ ప్రాంతాల్లో అత్యంత అవసరమైన వ్యక్తులకి మనం సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.